నమస్తే ఇప్పుడు మన ముందు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన సీమరాజ గారు మన ముందు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండటానికి కారణాలు ఏంటి అని మీరు ఏమైనా చెప్పగలరా కారణాలు ఏంటి అంటే ఆడ రకరకాలైన కారణాలు ఉన్నాయి మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మా అన్న సరే ఏమి చేసినాడా ఏం చేయలేదా అనేది పక్కన పెడితే నాయన తర్వాత వివేకానంద వివేకానందరెడ్డి గారిని అతి కిరాతకంగా గొడ్డలతో నరికితే సరే ఏ చిన్న పని ఉన్నా కూడా ఫ్లైట్కి వచ్చేవాడు ఆ రోజు రోడ్డు మార్గంలో వచ్చినాడు సాయంత్రానికి చేరుకున్నాడు సరే ఆడికి వచ్చినాడు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రెస్ మీట్ మాట్లాడినాడో ప్రెస్ మీట్ పెట్టినాడు సిబిఐ ఎంక్వైరీ వేస్తామన్నారు సరే ఐదేళ్ళు అయిపోయింది కానీ సౌభాగ్యమ్మ గారు చెప్పిన మాట ఏంటంటే వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాలేదు అని చెప్పి చెప్పారు వచ్చి సాయంత్రానికి వచ్చాడు సాయంత్రానికి వచ్చి పొద్దున్నకి రాలా సాయంత్రానికి వచ్చి చిన్న నరికినారు గొడ్డలు కొట్టుకు ఇది కబేటు కొట్టుకున్నాడు కబేట్లో రక్తం గారింది మళ్ళీ బాత్రూంలోకి పోయి పునుకున్నాడు బాత్రూంలో పడేసినారు ఆ రక్తం తగ్గింది ఫిష్ వచ్చినాయి ఫిఫ్ట్ ఎందు ఎందో చెప్పినాడు అబుద్ధం మరి వాళ్ళేమో మేము ఏంటంటే ఆ రోజు ప్రజల్ని నమ్మగలిగినాం రాష్ట్రంలో ఉండేటువంటి అంతటా కూడా నారాసుర రక్త చరిత్ర ఇది నారాసుర రక్త చరిత్ర ప్రతిపక్షంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే జిల్లాకు సంబంధించి అదే పులివెందుల కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి బీటెక్ రవి అప్పుడు ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు వాళ్ళ మీద దోశాము ప్రజలు నమ్మినారు మా ఆయన్నను అధికారంలోకి తెచ్చినాము ఆ రోజు అన్నయ్య ఏం చెప్పినాడు మా అన్న మేము అధికారం వచ్చిన తర్వాత చిన్నాయన్న ఎవరైతే ఆతమార్చినారో వాళ్ళకి కఠినంగా శిక్ష ఉంటుంది చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు మేము సిబిఐ ఎంక్వైరీకి వేస్తాము అన్నాడు సరే ఏస్తాము ఏలేదని పక్కన పెడితే అప్పుడు అప్పుడు పోయింది ఎవరు ఉండియా అప్పుడు పోయింది ఎవరు వయస్సు ఏమో ఏం పోయింది రెడ్డి డాక్టర్ రెడ్డి పోయింది రెడ్డి గారు కూతురు ఓకే ఓనా ఎట్ట చేస్తావు నాయన నాయన్ను మాదిరి చంపిన వాళ్ళు ఏంది పరిస్థితి ఇన్ని రోజులు అయిపోతుంది దీన్ని ఎట్నో ఒకట ఈ కేసుని ఏదో ఒకటి చేసి ఇవన్నైతే నాయన్ను గొడవలు ఎట్లా వేసారో వాళ్ళను ఏదో ఒకటి చేర్చే కదా అని చెప్పి పోయి అడిగింది అయితే ధైర్యంగా పోయి అడిగింది అడిగితే మా ఊడి కథ మీకు తెలుసు కదా మా అన్న కథ వినడో నేను చెప్పింది వేదం అంటాడో నేను పట్టుకున్న కుందేళ్ళకు మూడే కాళ్ళు అంటాడు సరే నేను సిబిఐకి పోతా అన్న నువ్వు కానీ చర్య తీసుకోకుంటే అన్నింది వాస్తాం అంటే అన్న ఏమన్నాడు ఉన్నాడు పో పోతే ఇంకొక కేజీ జాయి ఎక్స్ట్ అవుతుంది నా మీద అంతే కదా ఇప్పుడు ఉండే కేజీలు ఏమి కొత్త కాదో మనకేం జైలు జీవితం ఏమి కొత్త కాదో పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినాము సరే పోతే ఇక్కడ పోతా పో అవినాష్ రెడ్డిని బీజేపీకి పంపిస్తా నేను ఇక్కడ చక్రం తిప్పుతాను నేను మాట అయితే వాస్తాం ఇక కేంద్రం సపోర్టు ఉంది కాబట్టి నువ్వు ఏం చేసినా కూడా నన్ను ఏమీ చేయలేరు ఎవరు అనే ధీమాతో మేము ఆడింది ఆట మేము పాడింది పాట ఇంకా ప్రజలకి అక్కడ ఏం జరిగింది అన్న వాస్తవాలు ప్రజలు నమ్మినారు కదా మీరు చెప్పిందే నమ్మారు ప్రజలు నమ్మినారు కదా ఇప్పుడు నారాసురు రక్త చరిత్ర సరే ప్రతిపక్షాలు చేసుకుంటుంటే మా ఐదేళ్లు దాటినా ఈ కేసు ఇంకా తేలలేదు తేలదు ఇంకా చాలు గవర్నమెంట్లు మారితే గవర్నమెంట్ మారుంటాం పెట్టాము అలా మేమే నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలుచాము ముప్పై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము ఎందుకు ఇంకొస్తున్నా కూడా పెట్టుకోండి ఇంకా ఆ టైాలు వచ్చే పెడతాము ఇబ్బంది ఏమి ఉండదా ఓకే మా పాలన ఆ విధంగా ఉండాలి మేము పరిపాలిస్తున్నాము మా పాలన ప్రజలు విశ్వసిస్తున్నారు ఎక్కడ సిద్ధం సభలు పెట్టినా సరే గ్రీన్ మ్యాట్లు వేసుకున్నప్పటికీ సరే ఏదో మాకు ప్రజాదరణ ఉండదు ఈరోజు సరిమిలే పోయింది ఆ నుంచి వచ్చి సునీతారెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ పోయి మాట్లాడుతున్నారు పులేందరూ నేను ఒక మాట ఎక్కడికి వెళ్ళినా సిట్టింగ్లు వేసాను గ్రీన్ మ్యాట్లు వేసాను డ్రోన్స్ అని చెప్తారు తప్ప ఎక్కడన్నా పలానా అభివృద్ధి చేశాను ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చాను ఒక ఉద్యోగస్తులకు జీతం ఇచ్చాను ఒక ప్రాజెక్టు కట్టాను అంటే మేము ఉద్యోగస్తులకు జీతాలు ఎగింటానే పోతున్నారా ఎక్కడ ఇచ్చారు చెప్పండి సరే ఇప్పుడు నెల నెల ఒకటో తేదీ నుంచి ఉద్యోగస్తుడికి ఒకటో తారీఖు కరెక్ట్గా చేస్తాను సార్ ఇస్తాం ఎవరికి రావాలి సార్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మీరు ఎందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లా వాళ్ళు ఏదన్నా డబ్బులు ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేసుకుంటారు చెప్పి బాండ్ మరి మీరు అక్రమంగా అసలు ఎవరో లాయర్ మూడో పెళ్ళికి మీరు నలభై మూడు కోట్లు అక్రమంగా ఖర్చు పెట్టడం కానీ సెట్టింగ్ లేయడం కానీ లేకపోతే ఋషికొండ మీద ఐదు వందల కోట్లు పెట్టి కట్టడం కానీ సిద్ధం సభలకు కానీ ఈ మీటింగులు దాదాపుగా ఐదు మీటింగులు జరిగినాయి వందల కోట్లు టీషర్ట్ వేసుకుంటే వెయ్యి రూపాయలు బిర్యానీ పొట్టడం కోటర్ బాటిల్ మరి వీటికి అయ్యే ఖర్చు మీకు ఎక్కడ నుంచి వచ్చి మీరు చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా మమ్మల్ని ఎన్ని సీట్లతో పార్టీ సిద్ధాంతాలు వేరు మా పార్టీ నిర్ణయాలు వేరు మా నిర్ణయాల ప్రకారం మేము ముందుకు పోతాము సేమ్ ఈసారి ఏ మేనిఫెస్టోతో ముందుకు వస్తారు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముప్పై హామీలు ఇచ్చినాము చెప్పండి ఏడేదో చెప్పాలి కదా అమ్మోడి ఇలా అమ్మఒడి ఇలా ఫస్ట్ ఎంతమందికి అని చెప్పారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అని చెప్పినాము కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికని చెప్పారు చెప్పినాము ఇప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళకే ఇస్తున్నారు అవును మళ్ళీ ఆధార్ కార్డు కారు ఉంటే ఆధార్ కార్డు తీసేస్తా ఆధార్ కార్డు ఉన్నా ఆధార్ కార్డు కాదు యా చెప్పింది ఐదు ఎకరాల కన్నా పొలం ఉంటే రాదు కారు ఉన్నా రాదు రాదు అమ్మఒడు రాదు ఏం రావు ఇంట్లో ఫ్యాన్ ఉన్నా కూడా రాదా ఫ్యాన్ లేదంటే కదా ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ మేమేనా తెచ్చి బిగిస్తాం అది ఇబ్బందులే నీకు ఓకే ఒకవేళ మీ ఇంట్లో లేక అది వేరే విషయం ఒక ఫ్యాన్ ఒక బల్బు ఉంటేనే పన్నెండు వేలు కరెంట్ బిల్లు వచ్చింది అది వేరే కథ కదా మీరు వాస్తవాలు చెప్తున్నారు ఒక లైట్ లైట్ ఒక ఫ్యాన్ ఉంటే మీకు పన్నెండు వేల చిల్లర వచ్చింది దాదాపు ఇప్పటిదాకా ఎనిమిది సార్లు పెంచారు అవును ఆర్టీసీ చార్జీలు పెంచినాము నీ కరెంట్ బిల్లే కనపడతా ఉంది ఆర్టీసీ ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచిన చూడా చెప్తాం చెత్త పన్ను వేశారు కరెంటు బిల్లు ఆర్టీసీ చెత్త పన్ను వేశారంటే ఇంకేమో మా ఇంట్లోంచి మా పిల్లలకి ఇచ్చేవాళ్ళ వాలంటీర్లకి మరి దాలియాలా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీరీ ఉన్నాయా ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క వాలంటీర్కి యాభై ఇల్లు ఒక్కొక్క ఇంటికి వంద రూపాయలు చెత్తపన్ను వీడికి ఇచ్చే ఐదు వేలా అండి పోలా అంటే మీరు చదువుకున్న వాళ్ళకేమో వాలంటీరీ జాబులు మీరు టెన్త్ ఇంటర్ తప్పినోళ్ళు కోడికత్తి కేసు ఉన్నవాడు బాబాయ్ కేసులో ఉన్నోళ్ళు మీకేమో ఎమ్మెల్యే సీట్ల మీరు అతను చూడండి దత్తగిరి పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్నాడు కోడికత్తి సీను అమలాపురం ఎమ్మెల్యేగా అబ్బాయి డిపాజిట్లు వచ్చాయి ఎలా డిపాజిట్లు వచ్చాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాము వాళ్ళ బెడ్లు ఓట్లు వేసుకోవాల్సింది ఎలగరేచారు ఓట్లో ఏచేగిచ్చే మాకే పులివెందులు మా ఊరు మా ఊర్లో మాకే మీకేమన్నా వేసారా మీరు వచ్చితే నీకు ఓటు వెయ్యొద్దు అని చెప్పి నీ సొంత చెల్లెల్లే చెప్తా వినరు వాళ్ళ వినరు రాష్ట్ర ప్రజానికం ఎవరు వినరు రాష్ట్ర ప్రజానికం ఎవరు ఎవరు ఏమి నిన్న సౌభాగ్యమ్మ గడ వివేకానంద రెడ్డి సార్ కూతురు భారీగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటో నా కూతురు చెప్పినట్టు మీరు మీరేనండి అని చెప్పి చెప్పింది ఆ మాటలు ఎవరు నిన్నేరా నీకు తెలిసా పోనీ నీకే తెలియదు ఇంకా ఇంకే ఎలక్షన్ రాలే కదండి వచ్చాయి మూడు నాటిలో బ్రాన్ కూడా మళ్ళా చూడు మా స్పీడు ఈసారి ఇరవై సీట్లు కూడా చూద్దాం అంటారు ఖచ్చితంగా ఈసారి అవినాష్ రెడ్డి బాబాయ్ కేసులో జైలుకి వెళ్తాడ ఈసారి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా ఆ కేసు ముందు అదే ఒక వారం పది రోజుల్లో అది క్లియర్ చేస్తాం అంటే టీడీపీ ఏంటంటే టీడీపీ బలంతో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగం అయినా కూడా వాళ్ళకి ఇరవై సీట్లు కూడా రావంటారు రావు ఏమి చేయని సర్వనాశనం చేసి సచివాలయం తాకట్టు పెట్టింగ్ తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి కలెక్టరేట్ ఆఫీసులు తాకట్టు తాకటెట్టాము ఇక అన్ని తాకట్టు పెట్టేది పెట్టామని చెప్తున్నా కదా దేవుడు మాన్యాలు కూడా తాకట్టు పెట్టామంటే ఏంది ఇప్పుడు కొండల్ని కూడా కబ్జా చేసేది కొండల్ని కబ్జా చేసేది కట్టుకునేది తండ్రి లేని బిడ్డ వైజాగ్లో ఇల్లు కట్టుకుంటే ఏమీ నొప్పి ఇప్పుడు మీకు అది గత ప్రభుత్వంలో ఉండయా గత ప్రభుత్వంలో ఉన్నారో సీఎంలు గా పనిచేశారు ఒక్క నిమిషం కట్టుకుంటే ఎవరిని వద్దన్నారా మీకు వైజాగ్ లో కట్టిన ఇల్లు అది ఎన్నో ఇల్లు తెలుసా తొమ్మిదో ఇల్లు తొమ్మిది మళ్ళీ ఇంకొక ఐలాండ్ కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర లేని లెక్క మా ఆయన దగ్గర లేని లెక్క ఉండేది ఇద్దరు ఆడపిల్లకాయలు అయినా అక్కడ మా వెనక మనం దాసి ఎక్కువ సంపాదించుకున్నాము ఏమిటంతా ఏంది నీ జీతం ఏమో రూపాయి రూపాయి కదా రూపాయి మరి విజయవాడలో ఒక హెలికాప్టర్ వైజాగ్లో ఒక హెలికాప్టర్ ఈ రెండిటికి అద్దె అక్షరాల కోటి తొంభై ఒక్క లక్షలు ఎక్కడి నుంచి తెస్తున్నారు అందుకే కదా ఇప్పుడు సచివాలయం తాకట్టు పెట్టింది సరే రాజధాని ప్రాంతంలో సచివాలయం తాకట్టు పెట్టారు మరి వైజాగ్ లో సచివాలేట్ తాగడబెట్టిందా అది లెక్క తెచ్చాము సరే సరే వైజాగ్ లో సచివాలయం గ్రాఫిక్స్ వచ్చినాయి అది ఎక్కడ వైజాగ్ బీచ్ లో కడతారా బీచ్ దగ్గరలో ఆ ఫ్లోటింగ్ బీచ్ కూడా మూడు సార్లు తెగిపోయింది ఏదో మూడు రాజధానులు అంటే సింబాలిక్ గా దేవుడు కూడా విశ్వసిస్తున్నాడు మా అన్న మాట్లాడిన మాటను వైజాగ్ కర్నూలు అమరావతి మూడుగా కట్ అయిపోయినాయి అంటే మీరు అనేది ఏంటంటే మూడు రాజధానులు ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంటారు మూడు కెమెరాలు ఉంటే ఐఫోన్ అంటారు అనే విధంగా పన్నా అది గా చెప్పినాం అంతేనా అంతే నూనరు బాగా క్యాచ్ చేయగలుగుతావు కామన్ మ్యాన్ వీరు మురళి ఇది మురళి అంటున్నారు ఇబ్బంది పేరు కిరణ్ కదా ఏమో లేండి మాకైతే అర్థం కావట్లేదు ఏదైతే వైజాగ్లో సచివాలయం ఇంకా కొత్తది ఇంకో పదేళ్ళ టైం ఇవ్వమంటారా లేకపోతే ఈసారి ఐదేళ్ళు ఐదేళ్ళు అయిపోతే జరిగిపోతాది ఈసారి వైజాగ్ రాజధాని ఈసారి రెండు వేల పంతొమ్మిది అధికారంలో వచ్చేటప్పుడు మీరు ఒకే రాజధాని అన్నాడు గెలిచిన తర్వాత కాదు సౌత్ ఆఫ్రికా మూడు ఉన్నాయి మా అన్న ఆలోచన విధానం ఎంత గొప్పగా అర్థం సరే సరే అయిపోయింది ఐదేళ్లు మూడు రాజధానులు కూడా ఒకటి కూడా కట్టలేదు ఇప్పుడు ఏందంటే ఒక గ్రాఫిక్స్ వైజాగ్ లో గట్టారు సరే ఇరవై నాలుగు ఒక వైజాగ్ రాజధానిగా ఉంటుందా తర్వాత ఇంకేమన్నా మా అన్న మొన్న పులివెందుల్లో పర్యటన చేస్తా పులివెందుల ఏ విధంగా అభివృద్ధి చెందిందో మన భారతదేశం అంతా కూడా మీరు దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలా అన్నాడు అంటే చెప్పలేము పులివెందుల్లో ఆ మాట మా అన్న ఇంటి ఇచ్చినాడంటే పులివెందుల్లోనైనా రాజధాని ఉండొచ్చు పులివెందుల్లో బస్టాండ్ తడికెలతో కట్టారు అవునయ్యా ఈసారి కట్టామయ్యా రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారం లేకొచ్చిన భూములు అమ్ముతాం ఇప్పుడు పాస్బుక్లు లేవా పాస్బుక్లు అన్నీ మా అన్న పేరు ఉన్నాయి ఒరిజినల్ దాకా పెట్టలేదు మేము తీసుకోండి లెక్కది పాస్ బుక్కుల మీద మీ ఫోటోలు వేసి అన్నమాట మీ సార్ గెలిస్తే మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి చెప్పినాడ మా అన్న మీ బిడ్డకు మీరు ఈగింటి ఊళ్ళో వాళ్ళు ఇస్తారా దాసులో ఉండే వాళ్ళంతా ఎక్కడ మా అన్నకు పిల్లలేమో మా బిడ్డవి మీ సొంత చెల్లెలేమో నీ సొంత చెల్లెలే కాదు అంతేనా మీరంత రాడ్ రాడ్గా మాట్లాడితే మేము చెప్పలేము మగ్గడ కొన్ని ఉంటాయి మీరన్నదే కదా అండి షర్మిల శాస్త్రి అన్నారు ఈ విషయం తెలుసు తెలుసు మరి నువ్వు మా బిడ్డ ఎట్లా అవుతావు నీ సొంత చెల్లి శాస్త్రి ఎట్లా నువ్వు అన్నది మీరు కదా మేము అనలేదు వాడు సజ్జల భార్గవ రెడ్డి గారు మాట్లాడిన మాటలు గాని మీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు గాని అసలు ఎట్లా మాట్లాడారు నేనేమంటానంటే కిరణ్ గారు ఇప్పుడు వాడు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు కదా ఓడికి నాకు అసలే పడదు పిల్లపి నిన్నగా మొన్న వినాడు వాడు కానీ వాళ్ళ ఆయన కానీ ఏ పొద్దున్న కనువ వేసుకుంటారా పది మందిని పార్టీలకు ఆహ్వానించుంటారా ఫేక్ ప్రచారాలు చేయమంటే చాచారా అది నాకు కూడా నచ్చదు ఎవరైనా సరే పద్ధతి కాదని నేను చెప్పగలుగుతా ఒక సలహాదారుడుగా సజ్జలు తీసుకున్న జీతం ఎంతో తెలుసా ఐదు సంవత్సరాలకి నూట నలభై నూట నలభై కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆయన జీతం రూపాయి ఆయన తిరిగి ఫ్లైట్ ఖర్చు లండన్ కి నలభై మూడు కోట్లు హెలికాప్టర్లు అద్దేము నెలకి కోటి తొంభై ఒక్క లక్షలు ఋషికొండ అక్రమంగా కట్టింది ఐదు వందల కోట్లు తాడేపల్లిలో తిరుపతి సెట్టింగ్ ఒకటి కుప్పంలో ఏదో నీళ్ళు ఇచ్చిన సెట్టింగ్ కాదు ఇప్పుడు కుప్పం కదా కుప్పంలో మొన్న గేట్ తెచ్చింది ఒక అధికారుచ్చినాము మొన్న నేను ముంచుకుందామని ఒక గంట సేపు కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చి కడుక్కున్నా అది అటున్న పరిస్థితి సరే కూడా మేమైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని ధీమాతో మా పార్టీ ముందుకు పోతా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను సార్